తెలంగాణలో 4 దశాబ్దాల తర్వాత ఓ ముస్లిం హోంమంత్రి అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంఎం రష్మి తర్వాత మహమ్మద్ అలీ ఆ స్థానాన్ని దక్కించుకున్నారు. తొలి తెలంగాణ ప్రభుత్వంలో రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా తనదైన ముద్ర వేసిన మహమ్మద్ అలీ కేసీఆర్తో పాటు తొలి దఫాలో తొలి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్కు ఆయనపై ఉన్న అంత నమ్మకం ఏంటి? కేసీఆర్కు మహమ్మద్ అలీ గారికి మధ్య ఉన్న సంబంధాలు ఏంటి? ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ హోంమంత్రి మహమ్మద్ అలీ గారు. మహమ్మద్ అలీ గారు నమస్తే అండి. ముందుగా మీకు ఎన్టీవీ తరఫున హార్దిక శుభాకాంక్షలు. హోంమంత్రిగా అయినందుకు 4 దశాబ్దాల తర్వాత ఒక మైనార్టీ వర్గానికి అవకాశం దక్కినది ఎలా ఫీల్ అవుతున్నారు? 4 దశాబ్దాల తర్వాత ఒక ముస్లింను హోంమంత్రి చేశారు కేసీఆర్. చాలా మంచి ఫీల్ చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇది ఒక ఎగ్జాంపుల్ ఉంది. మన స్టేట్ ఇండియాలో నెంబర్ వన్ స్టేట్ తెలంగాణ స్టేట్ ఉంది. అక్కడ గంగా జమున తహజీబ్ హోమీ ఎగ్ జాతి అంటే ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో ఉంది. తెలంగాణ వచ్చే ముందు అందరికి డౌట్ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా టైం చెప్పారు ఇది మాట. ఏ చెప్పారు? కేసీఆర్ గారు తెలంగాణ చెప్తున్నారు సాధ్యం, తెలంగాణ వచ్చే తర్వాత క్రిమినల్ రైస్ జరుగుతుంది, నెక్సలిజం వస్తుంది, పవర్ మీ దగ్గర 4-5 గంటలకి ఎక్కువ ఇచ్చిన అవకాశమే లేదు. హైదరాబాద్లో అంటే తెలంగాణ ఎంత పీస్ ఉంది అంటే ఇండియాలో ఎక్కడ లేదు అంత పీస్ ఇక్కడ ఉంది. కేసీఆర్ అంటే మా మహా లీడర్ ఉన్నారు, మా దేవుడు మన మంచి లీడర్ ఇచ్చారు మనకు ఆయన పోరాటం టైంలో. చిన్నారెడ్డి గారు అక్కడ 69లో పోరాటం చేశారు ఆయన. అప్పుడు వైలెన్స్ ఉంది మొత్తం. ఈ టైంలో 14 ఇయర్స్ ఇంత వైలెన్స్ జరగలేదు సీఎం గారు అంటే ఎందుకు ఏం చెప్పారు ఆయన? ఆంధ్రాలో అంటే మా ఎల్డర్ బ్రదర్స్ ఉన్నారు, మా రైట్ కోసం మనం ఫైట్ చేస్తున్నారు, వైలెన్స్ చేస్తే నష్టం చేస్తలేదు ఎవరికి అంటే ఆ మహా లీడర్ ఉన్నారు. ఇప్పుడు బి ఆయన పవర్లో వచ్చిన తర్వాత చాలా బాగా పీస్ అంటే పీస్ ఇండియాలో నంబర్ వన్ పీస్ ఇస్తే అంటే ఇక రోజు నేను హీటర్ అయిందన్న ఢిల్లీ పోయిన రాజ్నాథ్ సింగ్ గారు హోమిస్తా గారు కలిసి ఎప్పుడు అరే ఏ అమన్కి స్టేట్సే లోగా ఆ రే అమన్ ప్యార్కే రేని వాళ్ళు స్టేట్సే లోగా ఆ రే ఎంత మంచి పేరు తీసుకొచ్చిన మాన్యవర్ సింగ్ గారు. అంటే ఏంటి మీపై ఆయనకి నమ్మకం? అటు తొలి దఫా డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించారు, ఇప్పుడు కీలకమైన హోంశాఖను మీకు అప్పగించారు, అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఆయన ఒక్కరే చేస్తారనుకుంటే అనూహ్యంగా మీరు కూడా ఆయనతో పాటు చేశారు. అంటే మీకు ఆయనకున్న అనుబంధం ఏంటి? మీరంటే ఎందుకు అంత నమ్మకం కేసీఆర్కి? కేసీఆర్ అంటే నాకు, నేను 2001 నుంచి కలిసిన కేసీఆర్ గారు, ఇంతకుముందు కలవలేదు. మనకు మీ తెలంగాణ ఇష్టం ఉంది. నేను అన్వాలూం కాలేజ్లో గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు మూమెంట్ జరిగేది 69లో. నాకు తెలంగాణతో ప్రేమ ఉంది. నేను డైరీ ఫార్మర్ అసలంటే డైరీ ఫార్మర్ అసిస్టెంట్ ప్రెసిడెంట్ ఉన్న సార్తో కలిసిన 2001లో ఫార్మ్ ఆయన రిజైన్ ఇచ్చారు అసెంబ్లీలో. ఆయన ఎమ్మెల్యేషిప్కి రిజైన్ ఇస్తే కొత్త పార్టీ ఫామ్ చేస్తారంటే నేను పోయి కలిసిన సార్ తెలంగాణ కోసం మాకు మీ ప్రేమ ఉంది సార్, మన తెలంగాణ మనకు కావాలి సార్, ఏం చేస్తాము ఏమి అంటే నేను డైరీ ఫార్మర్ ఉన్నా సార్, మా ఫార్మర్ డైరీ ఫార్మ్ హైదరాబాద్ 2 ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ ఉన్నాను తెలంగాణ కోసం రావాలి మహమ్మద్ భాయ్ అంటే ఆ రోజులో నేను చాలా ఎంత మంచి మంచి నేను చూడలేదు. ఈ రోజు నాకు బి చాలా పేరు, మా ఫాదర్ తర్వాత రెస్పెక్ట్ ఇస్తారంటే మా కేసీఆర్ గారు ఇస్తారు. అదే ఆయన కోసం ఒక కుర్చీ కూడా ఉంచారు. నేను 2001 నుంచి ఇప్పుడు లేదు. ఓకే, నాకు పార్టీ ఫామ్ అయింది. పార్టీ ఫామ్ అయిన తర్వాత మా ఇంటి కింద ఒక ఆఫీస్ తయారు చేసిన. ఓకే, ఆఫీస్ లో సార్తో ఒక రూమ్ తయారయ్యలేక పెట్టాను. పెట్టిన తర్వాత నా టేబుల్ కుర్చీ ఉందంటే ఈ రోజు తా అట్లా ఉంది సార్. సీఎం అయిన తర్వాత నేమ్ ప్లేట్ తీసిన, ఎందుకంటే సీఎం నేమ్ ప్లేట్ పెడితే బాగా వెళ్ళిపోతాను. పార్టీ ప్రెసిడెంట్ పెట్టేసిన తర్వాత తీసిన, ఈ రోజు తగ్గి అట్లా ఉంది. దేవుడు మనకు మంచి లీడర్ ఇచ్చారు. మంచి అంటే ఐ థింక్ వరల్డ్ వైజ్ లో అంటే కేసీఆర్ అట్లా లీడర్ లేదు. వెల్ఫేర్ వెల్ఫేర్ యాంగిల్ ఎక్కువ ఆలోచన చేస్తున్నారు. చాలా వెల్ఫేర్ వెల్ఫేర్ కేసీఆర్ ఎంత పేదవాడుకు ఎంత ప్రేమ చేస్తారంటే లీడర్ లేదు ఇక్కడికి. ఆయనకు మొత్తం ప్రేమ ఉందంటే ఆల్ కమిటీ అందరి కమిటీకి. ఎంత ముందు పెద్ద మనిషి ఒక మాట చెప్పారు, పెద్ద మనిషి నిజాం హిందూ ముస్లిం రెండు కళ్ళు ఉంది అంటే చెప్పారు అప్పుడు నిజాం. తర్వాత ఎవరున్న లీడర్ అంటే కేసీఆర్ గారు, అందరికి ఒకటిసారి చూపిస్తున్నారు అందరికి, హిందూ ముస్లిం సిక్ ఇసై ఆయన దగ్గర ధనవంతుడు పేదవాడు రెండు కాస్తుంది. పేదవాడికి ఎట్లా సేవ చేయాలి, ఎట్లా డెవలప్ చేయాలి అన్న ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి అంత మహా లీడర్ ఇప్పుడు లేదు. రైట్. అంటే పాల వ్యాపారం నుంచి డిప్యూటీ సీఎంగా హోంమంత్రిగా ఎదిగారు, ఎప్పుడైనా ఊహించారా జీవితంలో ఈ స్థాయికి వస్తానని? లేదు, నేను ఎప్పుడు నేను స్టార్టింగ్ 10 ఇయర్స్తో నేను మన ఫాదర్ డైరీ బిజినెస్ ఉన్నప్పుడు చాలా నేను 10 ఇయర్స్తో అది పని చేసిన. మరి మనకు మా ఫాదర్కు అంటే మన నా దగ్గర ఆ టైంలో రాఖీ పున్నం పండుగ అంటే చాలా పెద్ద పండుగ మన దగ్గర నా ఫాదర్ ఇంట్లో. నేను చాలా సెక్యులర్, నాకు బి చాలా మంచి ట్రై చేశారు పార్టీ జాయిన్ చేసిన. నేను సెక్యులరిజం లీడర్ ఎవరు ఉన్నట్టే నాకు కేసీఆర్ గారు ఉన్నారు. ఎవరితో ప్రేమ లేదు, మనకు తెలంగాణ కావాలి మనం. అంటే వేరే ఆప్షన్ మీకు కనిపించలేదు? ఏం లేదు, మనకు అవసరమే లేదు. ఎందుకు చెప్పినా చాలామంది ఆ టైంలో అంటే, మరి నేను పార్టీ జాయిన్ చేసే హీరోస్తా
నేను కేసీఆర్ లాయల్ ఉన్నా నేను లేదు, నా ఫ్యూచర్ జనరేషన్ అంటే ఎప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ లాయల్టీలో పనిచేస్తాను. అంటే ఇప్పటికీ పాల వ్యాపారంలో ఉన్నారా? మీరు కూడా డైరీకి వెళ్తారని విన్నాను. మాది చాలా పెద్ద డైరీ ఫార్మ్. మా ఫ్యామిలీ, మా ఫాదర్ అంటే 100 ఇయర్స్ అయింది ఇప్పుడు డైరీ లైన్లో. ఓకే. నేను చిన్న హై స్కూల్ పోయినా అంటే అప్పుడు నా పేరు ఏమండి, మహమూద్ అలీ యాదవ్. ఆ టైంలో ఆ బర్రె బిజినెస్ అంటే, పాల బిజినెస్ అంటే మొత్తం తెలంగాణలో, నా ముస్లింలో అంటే హైదరాబాద్ సిటీలో నా ఫాదర్ ఫస్ట్ ఉంది డైరీ బిజినెస్ స్టార్ట్ చేసినట్టు. 100 ఇయర్స్ కంప్లీట్ అయింది ఇప్పుడు. చాలా ఆల్ బ్రదర్స్ ఇది బిజినెస్ చేస్తున్నారు ప్రాపర్ హైదరాబాద్లో సిటీలో. అంటే నియర్లీ ఆల్ బ్రదర్స్కి నియర్లీ 1000 పెఫర్లో ఉంది ఇప్పుడు సిటీ. ఇప్పుడు ఉంది. నేను 10 ఇయర్స్ అంటే నేను బిజినెస్ చేసాను. నేను బిజినెస్ సక్సెస్ ఉన్నాను. పాలిటిక్స్లో ఇప్పుడు నేను ఎవరితో స్పీచ్ వినబడలేదు. స్కూల్కి వెళ్ళి వచ్చి వ్యాపారం చేసాను. అది ఉంది నా డైరీ ఫార్మ్ మార్నింగ్స్ 5 గంటలకు చేశాను. నేను డైరీ ఫార్మ్లో పని చేసిన, బ్రేక్ఫాస్ట్ చేసిన, స్కూల్ పోయినా 3 గంటల తర్వాత పీర్ బర్ పని చేసిన. సో అది చాలా, నా ఫాదర్ అంటే చాలా రిలీజియస్ పర్సన్. రిలీజియస్ అంటే బిజినెస్ అవి ఆయన లైఫ్లో అంటే మాకు 2-3 శిక్ష ఇచ్చారు. లాయల్టీ ఫస్ట్ అంటే ఎవరితో కలిసి లాయల్టీ బస్. ఇంకో చెడ్డ మాట్లాడవద్దు. నేను 10 ఇయర్స్తో ఈ రోజు చెడ్డ మాట్లాడలేదు. అది మీరు ఎప్పుడు కాంట్రవర్సీలో లేరు. నేను అంటే ఎవరితో నా దగ్గర వచ్చినట్టే నేను దండం చేసి నేను కాస్తా అంతే. అందరికి ఎవరితో పేదావుడు గేట్లో అంటే నేను స్ట్రిక్ట్లీ సెక్యూరిటీతో చెప్తున్నాను. గేట్ మొత్తం ఓపెన్ పెట్టు, చిన్న గేట్ వద్దు. ఓకే. నా దగ్గర ఎవరు పేద మంచి ఎవరు వస్తే రైట్, ఆయనకు చెప్పలేదు, బట్టలు లేవు అంటే చాలా వర్స్ కండిషన్లో ఉన్నారు. ఫస్ట్ విఐపీ లేకుంటే ఫస్ట్ ఆయనకు తీసుకురండి. పేదవాడు అంటే ఇన్సాఫ్ కావాలి అంటే జస్టిస్ కావాలంటే ఆ టైం కలెక్టర్తో నేను మాట్లాడితే పేదవాడి కోసం మాట్లాడతాను. నైస్. 1 ఎకర్ 2 ఎకర్ అర్ధ ఎకర్ ఉంది, ఆయనకు హరాస్ చేస్తే ఈ పక్క ఆ పక్క ముటేషన్ అయితే లేదు, లేకుంటే కొంచెం బౌండరీస్లో ఫిక్స్ చేస్తా లేదు, ఏ ప్రాబ్లం ఉంది అంటే ఆయన కోసం మాట్లాడాలి. కలెక్టర్తో మీకు ఎప్పుడు మాట్లాడితే అడిగి మీరు ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ ఉంటే కొంచెం పెద్ద మనిషితో మాట్లాడా, పేదవాడితో మాట్లాడు, పేదవాడి కోసం మాట్లాడా. ఎందుకంటే తర్వాత అవి మాకు రిపోర్ట్ ఇచ్చాయి ఈ నాకు జస్టిస్ చేయాలి తర్వాత అంటే అది దేవుడు ఆశీర్వాదం ఉంది. డైరీ ఫామ్కి వెళ్తుంటారా? ఇప్పుడు మేము వెళ్తున్నాం సండే రోజులో అంటే కొంచెం వెళ్తున్నాం. ఇప్పుడు మా ఇంటి కింద 150 బిర్రలు ఉంది నా ఇంటి కింద. ఓకే. సో పాల బిజినెస్ మా రిలేటివ్స్ ఉన్నారు, మా ఫ్యామిలీ మెంబర్స్ చేస్తున్నారు, మా బాబు బి పాలిటిక్స్లో యాక్టివ్ ఉన్నారు. ఓకే. జాదర్తో మా కజిన్ బ్రదర్ ఉన్నారు. మరి సండే ఒక రోజులో 1 గంట 2 గంటలు 3 గంటలు పోయి ఫ్రైడే రోజులో నమాజ్ అక్కడి చదువుతున్నాము. ఓకే. ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే, ఎందుకంటే మా ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు, అందరూ వస్తారు, అందరూ కలుస్తారు. నా దగ్గర ఒక కల్చర్ ఉంది, ఆల్ మా రిలేటివ్స్ అంటే ఫ్రైడే ఫ్రైడే. మా ఫాదర్ ఉన్నాయి ఇప్పుడు లేదు, లాస్ట్ 40 ఇయర్స్. నేను పెద్ద అయిన తర్వాత ఫాదర్ ఫ్రైడే రోజు నమాజ్ తర్వాత లంచ్ అరేంజ్మెంట్ ఉంది. అందరూ కూర్చొని డిస్కస్ చేస్తే ఫ్యామిలీలో మ్యాటర్స్, ఎవరితో ప్రాబ్లం అంటే డిస్కషన్. సో అది తప్పకుండా ఫ్రైడే నమాజ్ చదువుతున్నాను. ఆ ఫ్రైడే రోజు కొంచెం చూపిస్తాను. సండే రోజు అంటే కొంచెం ఫ్రీ ఉన్నప్పుడు 1 గంట 2 గంటలు పోయి వస్తాను. రైట్. అంటే హోంమంత్రి మీ ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ అది కూడా చాలా కీలకమైన శాఖ. కానీ హోంమంత్రి అంటే శాంతి భద్రతలకు సంబంధించిన అంశం, రెండోది హైదరాబాద్ సిటీకి సంబంధించి బయట ఉన్న వేరు వేరుగా అనుకోవటం, ఇవన్నీ ఉన్నాయి. ఎట్లా డీల్ చేయబోతున్నారు? ఇప్పుడు హైదరాబాద్ చాలా పీస్ ఉంది. మా సీఎం గారు ఎట్లా రెవల్యూషన్ తీసుకొచ్చినా లక్కీలీ ఉన్నారు తెలంగాణ ప్రజ. అక్కడ నేను చెప్తున్నాను కరెక్ట్. మా సీఎం గారు ఏం చేశారు, రంజాన్ 15 కోట్లు సెంక్షన్ చేస్తున్నారు, 400-500 మస్జిద్లో ఇఫ్తార్ చేస్తున్నారు, మొత్తం బట్టలు 12-12 లక్షల బట్టలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే అట్లానే దసరా, దివాళీ, లెక్కుంటే బోనాల్, గణేష్. ఎంతముందో నేను ఓల్డ్ సిటీలో మంచి హైదరాబాద్లో అంటే గణేష్ బోనాలు వస్తే అంటే మా సర్వెంట్ నా దగ్గర చాలా సర్వెంట్ ఉన్నారు, 1 మంత్ అడ్వాన్స్ సాలరీ ఇవ్వాలి అని. ఓకే. రాశాను. ఎందుకంటే సార్ కర్ఫ్యూ వస్తుంది, ఇది ఆ భయం ఉంది. అవును. ఇప్పుడు ఎప్పుడు పండుగ వస్తా ఎప్పుడు పోతా అంటే ఎవరితో ఐడియా వస్తలేదు. ఎంత పీస్ ఉంది హైదరాబాద్. హైదరాబాద్లో ఇంకొకటి ఏమైంది, నేను చాలా టైం ఫస్ట్ టైం అవుతాను. నేను చాలా స్టార్టింగ్లో మా ఫాదర్ బి సెక్యులర్. అది అప్పటి నుంచి ముందు నుంచి మీకు సెక్యులర్ భావాలు ఉన్నాయి, కుటుంబం కూడా అదే మైండ్ సెట్. కుటుంబం మొత్తం మిక్స్ ఉంది నా కుటుంబం అంటే నేను యాదవ్ అంటే కుటుంబం మొత్తం గౌలీస్ అంటే మొత్తం మన బేగం బజార్లో నేను చెప్పిన రాకింపూర్ణం పడిన అంటే మా ఫాదర్ ఆ రోజు ధోతి, కుర్తా, సిలక్ అంటే ఓకే తీసుకొస్తాను సిస్టర్స్ మొత్తం. ఓకే. తీసుకొస్తే అంటే మొత్తం ఆ రోజు బౌర్చి వస్తుంది, పకవాన్ వస్తుంది. రంజాన్ పండుగ అంతా తక్కువ, అంత ఎక్కువ తక్కువ ఎక్కువ పండుగ అంటే ఇది ఈ పండుగ ఉంది మా దగ్గర. రైట్. అంటే మన భారతదేశంలోనే తెలుగు పోలీస్ కంటే చాలా గౌరవం ఉంది, అందులోనూ తెలంగాణ పోలీస్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని ఎలా రానున్న రోజుల్లో కంటిన్యూ చేయబోతున్నారు? డెఫినెట్గా తెలంగాణ పోలీస్ 1 పోలీస్ ఉంది. ఇప్పుడుతో లెండర్ ఎంత బాగా ఉంది అంటే ఎంత మంచి చేశారు మా ఆనంద్ సేవలు. హోమ్ మినిస్టర్ గారు మంచి ఉన్నారు, మంచి డీజీపీ గారు మహేందర్ రెడ్డి చాలా మంచి. తెలంగాణ వచ్చే ముందు అందరికీ డౌట్ ఉంది, మరి మా సీఎం దేవుడు మనకు ఎంత మంచి సేవ ఎంత మంచి కంట్రోల్ చేశారు. ఫస్ట్ ఏం కావాలి, పీస్ కావాలి. రైట్. మీ శాలరీ
ఎక్కువ ఉంది, 2 లక్షలు 3 లక్షలు. పీస్ లేకుంటే ఏమైతుంది? 50,000 20,000 10,000 వస్తాయంటే అందరు పీస్ ఉండండి, అందరు ఫ్యామిలీ మెంబర్ కూర్చున్నా తింటున్నాను, హ్యాపీగా లైఫ్ నడుస్తుంది. అలాగే ఎక్కడ పీస్ వస్తే అక్కడ డెవలప్మెంట్ వస్తుంది. మా ఎస్టేట్ డెవలప్మెంట్ అంతా బాగా ఉంది, తప్పకుండా రెవెన్యూలో బి నేను బాగా పని చేసిన, మా సీఎం ఆశీర్వాద్ కోసం చేసిన. దాన్ని ఎందుకు ఎప్పుడు 1930 తర్వాత అప్పుడు ఎవరు ఉన్నారు, సాలార్జంగ్ తువం ఉన్నారు అప్పుడు రెవెన్యూ మినిస్టర్. తర్వాత నేనున్నప్పుడు 21 కొత్త డిస్ట్రిక్ట్ అయినా 65 ఇయర్లో ఒకటి డిస్ట్రిక్ట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇక 3 ఇయర్స్లో అంటే 21 కొత్త డిస్ట్రిక్ట్ అయింది, 2 ఇయర్స్లో అడ్మినిస్ట్రేషన్ కోసం 125 మండల్ అయింది, 25 రెవెన్యూ మండల్ అయింది. ఎంత బాగా పట్టా పాస్బుక్ ఇచ్చారు సమగ్ర సర్వే కూడా మిహాయంలోనే జరిగింది. తప్పకుండా జరిగింది. మా అనుభూతి సింహ్ గారు చాలా అన్న వాచ్ చేశారు, చాలా నియర్లీ 600 అవర్స్ డిస్కస్ చేశారు. 600 అవర్స్కి ఎక్కువ డిస్కస్ పాత ఎంఆర్ఓ ఆడియో పిలిచారు పెద్ద ఆయన ఏ చూపిస్తుంది అంటే 1995 ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి. మా సీఎం అంటే ధైర్యం, సీఎం కేసీఆర్ గారు అంటే ఏ చేయాలి అంటే చేస్తా ఆయన. రైట్, ఆయన ఇంత ధైర్యం ఉన్నారు ఆయనకు. రైట్, తప్పకుండా ఆయనకు నేను చాలా లక్కీ ఫీల్ చేస్తున్నాను. కరెక్ట్ గురువు దగ్గర నేను పోయినా. ఓకే, మహమ్మద్ అలీ గారు తెలంగాణ పోలీస్కి ఎంత గుర్తింపు ఉందో ఇక్కడ మన లోకల్లో ప్రజలు అనుకునేది అంటే కొంత అవినీతి ఆరోపణలు పోలీస్ శాఖకు సంబంధించి, అలాగే పబ్లిక్తో డీల్ చేసే విధానంలో కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ పెంచే దిశగా ఏ విధంగా ముందుకు పోతారు మీరు? ఇప్పుడు ఎంత ముందు ఫ్రెండ్లీ పోలీసులు అంటే చాలా ప్రోగ్రామ్స్ నేను బీ అటెండ్ చేశాను. పబ్లిక్ పోలీస్ ఫ్రెండ్షిప్ అంటే ఓకే, తప్పకుండా పబ్లిక్లో ఫస్ట్ అవేర్నెస్ తీసుకురావాలి. పబ్లిక్ పోలీస్ ఎందుకు ఉంది? పబ్లిక్ సేవ కోసం ఉంది, పబ్లిక్ అంటే లేదు పోలీస్. రైట్, చాలా ఎడ్యుకేషన్ లేకుంటే డౌట్ ఉంది. ఏముంది, నాకు ఉంది ఎక్స్పీరియన్స్ ఇది రెవెన్యూ మినిస్టర్. మదర్ అంటే కొడుకు అరెస్ట్ చేస్తే మదర్ వస్తే కాల్మొక్తా కిందకి లేస్తా లేదు, సార్ మీరు పేటకు లేక మారితే మీరు పోలీస్ అది. ఇప్పుడు చేంజ్ అయినా కొంచెం ఇంకో అవేర్నెస్ తీసుకొస్తే పబ్లిక్లో అంటే చాలా బాగా. ఈ టవర్ అయిన తర్వాత తయారు చేస్తున్నాము కమాండ్ కంట్రోల్ టవర్, అది తయారైన తర్వాత ఇంకో బాగా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు చెంచోడ జైల్లో తక్కువైంది ఖైదీస్, చెన్నపల్లి జైల్లో అంటే 50% తక్కువైంది. చేని స్నింగ్ మీని స్నింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మా ఎస్టేట్ అంటే నంబర్ వన్ మంచి ఉంది, మంచి ఇంకో కంట్రోల్ చేస్తే నేను మీద పీస్ఫుల్ మంచి ఉన్నారు, గడాగడి చేస్తలేదు నేను. ఓకే, అందరికి నేను అందరితో రెస్పెక్ట్ ఇస్తే మాట్లాడతా, అది ఇంకొకటి మెంటలీ పీస్ఫుల్ మాట్లాడతాను నేను. ఎప్పుడు అంటే టెన్షన్ తీసుకోపోతలేదు, అంత మంచి పీస్లో ఫుడ్లో మంచి ఎట్లా చేయాలి అది చేయాలి. తప్పకుండా మా సీఎం మాకు ఇది అధికారి ఇచ్చారు, ఆయన తప్పకుండా నా విశ్వాసం కోసం మంచి పని చేస్తా. రైట్, మహమ్మద్ అలీ గారు మీ ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏంటి? ఏం లేదు, బస్ మంచి పని చేయాలి, మంచి ఉండాలి, మంచి సేవ చేయాలి, అది ప్రభుత్వంలో ఫ్యూచర్లో అంటే ప్లాన్ ఏం లేదు మనకు. నేను ఫ్యామిలీ బి చాలా, నేను 2001 జాయిన్ చేసినప్పుడు నాకు అందరు పిల్లలకు పెళ్ళి అయింది, శుభ అయింది, బాధ్యతలు అప్పుడు వెళ్ళారండి. అలాగే ఇప్పుడు ఏం లేదు, మా సీఎం గారు మంచి పేరు తీసుకురావాలి, అది ఉంది మా ఇష్టపడే. కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు, చాలా బాగా డిసిషన్, చాలా బాగా డిసిషన్ సీఎం గారికి. చాలా తెలంగాణలో చాలా వెల్కమ్ చేస్తున్నారు. కేటీఆర్ అంటే యూత్ లీడర్లు అంటే యూత్లో నేను చెప్పిన ఒక సార్ గవర్నర్ గారు 2 డేస్ బిఫోర్ ఆయన రోడ్ షోలో అంటే 10 మంది ఇంజర్డ్ అయినా, 10 యూత్ దవాఖాన హాస్పిటల్ తీసుకుపోయినా. చాలా ఇప్పుడు పాపులర్ లీడర్ కేటీఆర్, అందరి ఇష్టం బి ఉంది, అది వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే బాగా అవుతుంది. యంగ్ ఉన్నారు, సీఎం గారు సెంటర్ వెళ్తున్నారు, బాగా అవుతుంది. ఇది కేటీఆర్కు అందరు చాలా నేను బి నాకు కలిసి నిన్నట్టు కలిసిన అందరూ ఆశీర్వాదించారు. తప్పకుండా ఆయన బి ఫ్యూచర్లో పెద్ద మంచి లీడర్ అవుతుంది. అంటే కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్తారు, కేటీఆర్ త్వరలో సీఎం కూడా కావాలి. జాతీయ రాజకీయాలు కేటీఆర్ సేవా చేయాలి, కేటీఆర్కి నామినేటెడ్ పోతుంది. ఎంత 90,000 గెలిచారు కేటీఆర్ ఆయన పబ్లిక్ ఫిగర్ ఉన్నారు. పబ్లిక్ ఇది రాజకీయం అంటే ఆయన కొడుకుకు ఎక్కడ బయట ఏం పని చేయాలకుంటే ఇండియాలో నేను ఒక మాట చూసి ఇండియాలో కేటీఆర్ అట్లా లీడర్ లేదు ఇండియాలో. కేటీఆర్ అందరు చీఫ్ మినిస్టర్, అందరు చీఫ్ మినిస్టర్ కొడుకు ఉన్నారన్నా, అందరు కంపేర్ చేయండి మీరు, ఆల్ చీఫ్ మినిస్టర్ ఆల్ పొలిటికల్ లీడర్స్కి. మీరు రాహుల్ గాంధీతో కంపేర్ చేయండి, ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, ఒక డిబేట్లో కేటీఆర్కు ఆయన కూర్చొని మీ ఇంటర్వ్యూ తీసుకో. తప్పకుండా మంచి పని చేసిన సీఎం గారు, మంచి అవకాశం ఇచ్చారు. ఇంకో పార్టీ క్వశ్చన్త అవుతుంది, తప్పకుండా యూత్లో అంటే ఇంకో జోష్ వచ్చింది, తప్పకుండా కావాలి ఒక లీడర్ అంటే. కేసీఆర్ గారు చాలా బిజీ ఉన్నారు, కేటీఆర్ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న మంచి అవుతుంది. అంటే కేసీఆర్ 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాలకు వెళ్తారు, కేటీఆర్ను సీఎం చేస్తారని ఈరోజు సీఎం ఏ డిసిషన్ ఉన్నాయి అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు. సీఎం గారు ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుని మీరు అందరూ స్వాగతిస్తారు? తప్పకుండా చేస్తారు. సీఎం గారు అంటే నేను ఎవరున్నారు, నేను ఒక పాల్ మంచి మంచికు సీఎం గారు తీసుకొచ్చిన డిప్యూటీ సీఎం ఇచ్చారు, తర్వాత ఇప్పుడు
ఇంతకుముందు రెవెన్యూ మినిస్టర్ ఇచ్చారు, ఇప్పుడు అంటే హోమ్ మినిస్టర్ ఇచ్చారు. తప్పకుండా నేను ఒక మాట ఈరోజు చెప్తున్నాను మీకు, ఢిల్లీలో అంటే సీఎం గారు ఎట్లా వెల్కమ్ చేస్తున్నారు, సీఎం పోయిన తర్వాత ఇండియాలో పబ్లిక్ వాచ్ చేస్తున్నారు, ఇండియన్ పబ్లిక్ మొత్తం ఇండియన్ పబ్లిక్ వాచ్ చేసి మనకు ఒక లీడర్ కావాలి. జయప్రకాశ్ నారాయణ ఎట్లా వచ్చినా రైట్ అట్లా లీడర్ కావాలి అంటే కేసీఆర్ కు వెయిట్ చేస్తున్నారు. చాలామంది నాకు ఫోన్లో మాట్లాడుతున్నారు ముస్లిమ్స్, ఎందుకంటే ఆల్ మినిస్టర్ ఇండియాలో ఎవరెవరు ముస్లిం మినిస్టర్ నా దగ్గర వచ్చిపోయినా, నేను డిప్యూటీ సీఎం కేసీఆర్ సాహబ్ ఆ రే ఢిల్లీ బోధ హమారే లియే ఖుషీ కి బాత్ హై, హిందుస్థాన్ కా బడా లీడర్ ఆజ్ కోని దేఖ్ రహే తో కేసీఆర్ సాహబ్ రాత్ మే ఫోన్లో చెప్తున్నారు, ఏక్ బార్ ఆ జాన్ తో సాహబ్ కు హమ్ కైసా, క్యూంకీ అందరూ వాచ్ కోయి లీడర్ హీ లేదు. ఇప్పుడు బీజేపీ అంటే మోదీ సాహబ్ అంటే ఎంత మొత్తం నష్టం చేశారు, రాహుల్ గాంధీ అంటే ఆయన ఎంత కెపాసిటీ లేదు, ఓ పెద్ద లీడర్ కావాలి. కేసీఆర్ అంటే ఒక మాట చెప్తున్నా, ఎంత నాలెడ్జ్ లీడర్ లేదు ఇతను ఇండియాలో. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ నెక్స్ట్ వన్ మంత్ బిఫోర్ నేను కలిసిన ఫడ్నవీస్, నేను కలిసిన హైదరాబాద్ వచ్చిన, ఎందుకంటే మాకు నీళ్ళ కోసం ఎంత మంచి అగ్రిమెంట్ చేసి అంటే నేను కలిసిన ఆయనతో. ఆయన బీజేపీ క్యాంపింగ్ వచ్చిన నేను కలిసిన, ఎందుకు థ్యాంక్స్ కోసం. ఒక్క మాట చెప్పిన అంటే ఇండియాలో కేసీఆర్ అట్లా లీడర్ లేదు ఎవరు, బీజేపీ చీఫ్ మినిస్టర్ చెప్తున్నారు ఫడ్నవీస్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అంత మంచి లీడర్ నేను ఇక్కడ చెప్పలేదు. నేను గుజరాత్ పోయినా గుజరాత్ మీటింగ్లో నేను చెప్పినానా కేసీఆర్ ఎట్లా లీడర్ లేదు, ఎంత ఇంటెలెక్చువల్, ఎందుకంటే మా సీఎం గారు 50,000 బుక్స్ చదువునా, ఎక్కడ ఎవరు చదువుతున్నారు, 2-3 బుక్ 10 బుక్ చదివితే ఎక్కువ అవుతుంది స్కూల్ సిలబస్ చదువుతున్నారు నాలెడ్జ్. ఐఏఎస్ ఆఫీసర్ 100 ఐఏఎస్ ఆఫీసర్ ఒకటి ఉన్నారు, కేసీఆర్ సార్ ఒకటి ఉన్నారు, ఎంత మైండ్ అలా దేవుడు ఇచ్చారు ఆయన. అంటే మహమ్మద్ అలీ గారు మనం చూసాం ఇప్పటివరకు ఇండియన్ పాలిటిక్స్ కల్చరు అయితే కాంగ్రెస్ లేదంటే బీజేపీ వీళ్ళతో కలవటమో ప్రభుత్వం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు, వెల్కమ్ చేస్తున్నారు అందరూ ఇండియాలో. పబ్లిక్ బేజారైంది, పబ్లిక్ నా దగ్గర యూపీతో చాలా మంది నాతో కలిసిన ఇంతకుముందు 5 ఇయర్స్ లో నేను డిప్యూటీ సీఎం ఉండే ఇండియాలో ఏ పెద్ద మనిషి ముస్లిం ఉండే నాకు ఇన్వైట్ బి చేశారు, చాలా టైం యూపీలో ఇన్వైట్ చేశారు, మహారాష్ట్రలో ఇన్వైట్ చేశారు, నేను పోయలేదు ఎందుకంటే మా సార్ తెలంగాణలోనే నేను మీ తెలంగాణ సార్ నేషనల్ పోతే అంటే నేను మీ వెళ్తా సార్ ముందు మంచి అవకాశం, ఎందుకంటే సార్ ఎంత పెద్ద అవకాశం ఇచ్చారు, డెఫినెట్గా సార్కు ఎంత పెద్ద వెల్కమ్ అవుతుంది, ఇండియాలో ఏ లీడర్కు వెల్కమ్ లేదు ఎంత అంత వెల్కమ్ అవుతుంది. అంటే కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్తే మీరు కూడా ఇంకా అటువైపు దృష్టి పెడతారా? అవసరమైతే ఇక్కడ పని చేయాలంటే ఇక్కడ చేస్తా, సరే మా కేసీఆర్ ఏ ఆదేశం ఇస్తే అది చేస్తా, బాయిలో పో అంటే బాయిలో చేస్తావు డ్రైవ్ ఎంత మంచి రైట్. అంటే ఇప్పుడు మీరు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు, చంద్రబాబు నాయుడు ఇప్పటికే బీజేపీ యేతర ఫ్రంట్ అంటూ మరికొన్ని పార్టీలతో కలిపి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, అంటే మీ ప్రయత్నాలు సాధ్యమవుతాయా ఆ పార్టీలన్నీ మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు మద్దతు? చంద్రబాబు నాయుడు మన దగ్గర రూల్ చేశారు, మన డబ్బులు తీసుకుపోయినా ఆంధ్రాలో ఇస్తా యూజ్ చేశారు, ఇప్పుడు ఆయన ఫెయిల్ అయినా, ఇప్పుడు అమరావతి సిటీ ప్లాన్ చేస్తే ఫెయిల్ అయినా బాబు, ఇప్పుడు శక్తి లేదు ఆయన పబ్లిక్ అంటే మొత్తం 83 ఈరోజు తగ్ 6 మంత్ బిఫోర్ తగ్ ఎక్కడ ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఫెయిల్ అయితే మొత్తం ఆయన ఎలిగేషన్ మొత్తం తీసుకుపోయి బీజేపీ మీద పెడుతున్నారు, డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు మొత్తం ఆయన నెక్స్ట్ టైం అవకాశం తక్కువ ఉంది ఆయనకు, ఆయన అధికారంలో రావడం అధికారంలో కష్టం ఉంది, కష్టం ఉంది. సర్వే చేయండి మీరు అంత పబ్లిక్ లైక్ చేస్తున్నారు ఆంధ్ర పబ్లిక్. మనకు ఫస్ట్ డే ఒక మాట చెప్తున్నాను, నేను గవర్నమెంట్ రిజల్ట్ తీసిన అవుట్ ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ ఫస్ట్ డే మార్నింగ్ స్కూలింగ్ వస్తే ఫస్ట్ నా వచ్చిన కలిసి అంటే ఆంధ్ర సెటిలర్స్ బ్రదర్స్, నాకు చాలా ప్రేమ ఉంది ఆయనతో ఆంధ్ర సెటిలర్స్, నా దగ్గర చాలా మంది వస్తున్నారు రెవెన్యూలో వచ్చినా ఇప్పుడు వస్తున్నారు, ఎందుకంటే నేను ఒకటి రోజులో నెల్లూరు పోయినా, నెల్లూరులో మీడియా వాళ్ళు అడిగినా మీకు కా మెమదే సార్ మీ ఆంధ్ర ఆంటీ, లే సార్ ఆంధ్ర బ్రదర్స్ అంటే పెద్ద అన్న నేను అయినా తమ్ముడు, తప్పకుండా అందరు కలిసిమెలిసి ఇంత బర్సలు అంటే 50 సంవత్సరాలు ఒకసారి గెస్ట్ మా ఇంటికి వస్తే అంటే ప్రేమైతుంది, ఆయన నేను కలిసి 56 ఇయర్లో ఉన్నారు, తప్పకుండా ఆయనతో ప్రేమ ఉంది. లీడర్స్ బదమాషి చేశారు, లీడర్స్ మన మీద అన్యాయం చేశారు, అలాగే తప్పకుండా సీఎంకు నేను అమరావతి సిటీ నగర సంపూర్ణ ప్రోగ్రాంలో పోయినా, మీరు కూడా వచ్చారు, నేను పోయినా సీఎం వెంబడి పోయిన తర్వాత బాబు సాబ్ అయితే వచ్చినంత అట్లా కొట్టలేదు, సీఎం గారు వస్తే అంటే అందరూ కొడుతున్నారు పబ్లిక్, ఇట్లా ఎంత హ్యాపీ ఉన్నారు సీఎం ఆంధ్ర పబ్లిక్ ఆయన ఫీల్ చేస్తున్నారు తెలంగాణ ఎట్లా డెవలప్ అవుతుంది. బడ్జెట్ నేను చెప్తున్నాను ఆంధ్ర మనతో పెద్ద పాపులేషన్ ధనవంతుడు ఆయన, 155,000 బడ్జెట్ ఆంధ్ర బడ్జెట్ అయింది దిస్ ఇయర్ బడ్జెట్, ఆంధ్రతో ఎక్కువ బడ్జెట్ మనది ఉంది, అలాగే అందరూ ఫీల్ చేస్తున్నారు అబ్బా తెలంగాణ కుసినియే పార్లమెంటరీ కమిటీ వచ్చింది ఎక్కడికి, ఢిల్లీకి, 20 మెంబర్కి మొత్తం 10 డిస్ట్రిక్ట్లో 9 డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ డిక్లేర్ చేసి పోయినా, ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ లో బడ్జెట్ ఎంత పెద్ద అయింది, మన దగ్గర ఫార్వర్డ్ డిస్ట్రిక్ట్ ఉంది బడ్జెట్ లేదు అంటే
అది ఫీల్ చేస్తున్నారు ఆంధ్ర పబ్లిక్. తప్పకుండా ఇంత ముందు ఎంత హ్యాపీ ఉన్నారు అప్పుడు లేదు. బాబు సార్ మంచి ప్లాన్ చేయలేదు. ఎంత 35,000 ఎకర్ అంటే తీసుకుపోయి అమరావతిలో మొత్తం రాంగ్ ప్లాన్ చేశారు. అలా అక్కడి సిటీ పక్కకి సిటీ హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్లా ఉంది, గుంటూరు గుంటూరు పక్క పెడితే అంటే 10 కిలోమీటర్ అది ఫిలప్ అవుతుంది. ఆయన కొత్త సిటీ తయారు చేసినంటే కష్టమవుతుంది. హైదరాబాద్ సిటీ 400 ఇయర్స్ అయింది. అంటే మహమ్మద్ అలీ గారు సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేశారు, నేను ఆంధ్రాకు వెళ్తాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని. ఏంట రిటర్న్ గిఫ్ట్? అది పెద్ద మనిషి సీఎం గారు చెప్పారు. ఎట్లా రిటర్న్ అంటే అది టైం వస్తే అప్పుడు డిసైడ్ చేస్తా. రిటర్న్ అంటే ఆయన అవి సపోర్ట్ చేస్తే బాగా ఉంది మా సీఎం గారు. నేనుతో చంద్రబాబు నాయుడు ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, కేసీఆర్ మహాన్ లీడర్, ఆయన ఎంపీస్ కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తే మంచిది. అంటే చంద్రబాబు ఇక్కడ రావడం వల్ల ప్రజాకూటమి ఫెయిల్ అయ్యింది, ఒకవేళ కేసీఆర్ అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే టీడీపీకి అది అడ్వాంటేజ్ అవుతుంది అని కొందరు అంటున్నారు. అవుతుంది, ఎవరు సపోర్ట్ చేస్తే తప్పకుండా అవుతుంది. ఎందుకంటే నేను బ్రదర్స్ ఉన్నారు, కొంచెం దూరం అయింది, దగ్గర అయితే మంచి అవుతుంది. చంద్రబాబు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం వల్ల ప్రజాకూటమికి మైనస్ అయింది కదా. మైనస్ అయింది. ఒకవేళ కేసీఆర్ అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే తప్పకుండా లాభం వస్తుంది. జగన్ కు ఎవరికైనా మైనస్ లాభం వస్తుంది. ఎవరికి సపోర్ట్ చేస్తే సీఎం గారితో, ఎవరు ప్రేమ చేస్తే, ఎవరితో మాట్లాడితే ఆయనకు తప్పకుండా లాభం వస్తుంది. అంటే అక్కడ మంత్రులు కూడా సవాల్ ఆంధ్ర ప్రజ మీరు సర్వే చేయండి, చంద్రబాబు ఎక్కువ ప్రేమ కేటీఆర్తో చేస్తున్నారు, కేసీఆర్తో చేస్తున్నారు. అంటే అక్కడ మంత్రులు కూడా సవాల్ విసురుతున్నారు, ఇక్కడ కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. మనం అందరికి ఫైట్ చేయవద్దు, తప్పకుండా మాకు కలిసి మెలిసి తెలుగు పీపుల్ మొత్తం కలిసి ఢిల్లీలో లీడ్ చేస్తే బాగా అవుతుంది. రైట్. హైదరాబాద్ అంటే విభిన్న మతాల ప్రతీక, అన్ని రకాల సంస్కృతులు ఇక్కడ ఉన్నాయి. అంటే ఎలా ఉండబోతుంది ఆ సంస్కృతి, ఆ మత సామరస్యాన్ని ఎలా కాపాడబోతున్నారు? హైదరాబాద్ చాలా కలిసిమెలిసి సిటీ ఉంది. ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, హైదరాబాద్ ఫౌండేషన్లో చార్మినార్ కట్టేసిన, ఎవరు కట్టేసిన? చార్మినార్ ఎందుకు కట్టేసిన? చాలా మందితో పిలిచి అడ్వైస్ తీసుకుపోయినా, ఏం కట్టాలి, ఇక నిషాని కావాలి హిందూ ముస్లింకి. ఈ చార్మినార్కు ఎట్లా కట్టేసిన, 400 BC హిందూ ముస్లిం సిక్ ఈసాయి ఈ చార్మినార్ చదివి ఉంది. చార్మినార్ అంత ఫౌండేషన్ హైదరాబాద్లో గంగా జమునా పై తీరుకుంది. తప్పకుండా మనకు ముస్లిం ఎంత ప్రేమ చేస్తే ఆయనతో ఎక్కువ ప్రేమ హిందూ బ్రదర్స్ చేస్తున్నారు. విజిటర్స్ ఉన్నారు, చార్మినార్కి 4 స్తంభాలు ఉన్నాయి కదా, 4 ఉన్నారు. ఎంత కట్టేసినా గట్టిగా అది హిందూ ముస్లిం సిక్ ఈసాయి 4 ఉంది. అది ఆయనకు అది ఏముంది, ఆ రోజు ఆయన దువా చేశాను భగవాన్ చార్మినార్ బనాయం ఈ చార్ హోమే మిల్కే ప్యార్ సేనా మేరే షేర్ కలిసి ఉండాలి, షేర్ ఆబాద్ హోనా ఓ దువా కరేతే ఫౌండేషన్ దాలే హోత్ ఉప్పర్ భగవాన్ సే ప్రయత్న క్యా దువా కరేతే మరి చార్ ఖమ్మం కు ఏక్ జగే మిలాకే చార్ మినార్ బనారో హమా ఖయామత్ తక్ యే షహర్ ఆబాద్ రహే ఔర్ సబ్ మిల్జుల్ కరే. వో కౌన్ కర్ రహే, కేసీఆర్ గారు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహమ్మద్ అలీ గారు. థ్యాంక్ యూ, నైస్ టు మీట్ యు. ఇది తెలంగాణ హోమ్ మంత్రి మహమ్మద్ అలీ గారితో 10TV ప్రత్యేక ఇంటర్వ్యూ. రానున్న రోజుల్లో శాంతి భద్రతల విషయంలో కానీ, మత సామరస్యాన్ని వెళ్ళి విరియటంలో కానీ ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా దేవుడు సహకరించాలని 10TV కూడా కోరుకుంటుంది. ధన్యవాదాలు. Thank you.